ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సనాతన ధర్మానికి నేడు ఏ దేశంలో అత్యంత గడుకాలం ఎదురవుతుంది అంటే ముమ్మాటికి భారతదేశం అని చెప్పగలం. అందుకు గల కారణాలు మన దేశంలో ఉంటున్న కుహన మేధవులు, జన విజ్ఞానవాదులు, అమ్ముడిపోయిన మీడియా సంస్థలు, బ్రిటిష్ భిక్షతో బ్రతుకుతున్న కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ రాజకీయ పార్టీలు, విశ్లేషకులు, మేధావుల నుండి అత్యంత గడు పరిస్థితిని ఎదుర్కొంటున్న హైందవ సనాతన ధర్మం. అందుకు కొన్ని ఉదాహరణలు నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. గణేష్ పూజ అంటే డబ్బు వృధా అంటారు. దీపావళి పండుగ అంటే కాలుష్యం అంటారు. హోలీ పండుగ అంటే నీరు దండగా అంటారు. శివలింగ అభిషేకం అంటే ఆ ధనం పేదోడికి ఎవూచ్చుగా అంటారు. సంక్రాంతి పండుగ అంటే జీవ హింస అంటారు. ఎండిపోయిన చెట్లతో భోగి అంటే పచ్చని చెట్లను కాల్చేస్తున్నారు అంటూ పర్యావరణ ప్రేమికులు ఏడుస్తారు. కృష్ణాష్టమి అంటే ఉట్టికొండ ఆంటలు వద్దు అంటారు. దసరా అంటే మొహరం అంటారు. జాతీయ గీతం అంటే ఎందుకు నిల్చోవాలి అంటారు. ఉగాది అంటే జల్లికట్టు వద్దు అంటారు. కనుమ అంటే కోడి పందాలు వద్దు అంటారు. నాగపంచమి అంటే పాలు వృధా అంటారు. భారతమాత అంటే ఎంతమంది మొగుళ్ళు అంటారు. ఇందులో ప్రత్యక్ష పరోక్ష దాడులు మన దేశంలో సనాతన ధర్మంపై జరుగుతూనే ఉన్నాయనేసి. వాస్తవానికి న్యాయస్థానం కూడా హిందువులకు న్యాయం చేయలేకపోతుంది. ఎందుకంటే అన్యమతస్థుల విశ్వాసాలపై ఎప్పుడైనా కోర్టులంట కేసులు వేస్తే ఒకరి విశ్వాసాలపై మేము ఆంక్షలు విధించలేము అంటూ న్యాయస్థానం ఆ తీర్పు నుండి ఎస్కేప్ అవుతుంది. అదే హైందవ ధర్మానికి సంబంధించిన కొన్ని జల్లికట్టు, కోడి పందాలు మరియు దీపావళి లాంటి పండుగల వేళ ముమ్మాటికి ఆంక్షలు విధిస్తుంది, షరతులు విధిస్తూ ఆ పండుగను జరుపుకోమంటుంది. అంటే మన దేశంలో హిందువుల పరిస్థితి ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఈ ఒక్క మాటతోనే మనకి అర్థం అవే ఉంటుంది. నేను మీ సాయి విశ్వతేజ. జై హింద్.